తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు. మెదక్ జిల్లా రామన్పేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో నిలిచిన ఒక గొప్ప మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్ అనిల్ కుమార్, చింతల యాదగిరి, అల్లాడి వెంకటి, విప్లవ్, దోమకొండ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కీర్తి చేతులు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా రామన్పేటలో పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు చనిపోయి 13 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రతి ప్రజల గుండెల్లో, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో తల్లిని నిద్రించిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న రెండు రాష్ట్రాలలో కానీ వైఎస్ లేని లోటు ఏర్పడుతుంది. ప్రతి గుండెలో నిద్రించిన వైఎస్ఆర్ పెట్టిన పథకాలన్నీ కూడా ఇవాళ ఉచిత కరెంటు అనుకోండి, 108 అనుకోండి, ఫీజు రీఎంబర్స్మెంట్ అనుకోండి, ఆరోగ్యశ్రీ అనుకోండి, మరియు రైతులకు అకాలంగా 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు అప్పులు మాఫ్ చేయడమే కాకుండా రుణాలు కూడా పెంచి ఇవ్వాలని చెప్పి రైతుల బాట నిలబడినటువంటి వైఎస్ఆర్ మన మధ్యలో లేకపోవడం కూడా మనకు చింతిస్తున్నాము. చాలా లోటు ఏర్పడుతుంది. రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో ఈ ప్రభుత్వాలు నడుస్తుంటే ప్రజలకు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు అలా చేయడం లేదు. మాకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి లేని లోటు ఎంతో ఏర్పడుతుంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా యువత కానీ సీనియర్ నాయకులు కానీ అందరు నాయకులు కూడా రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తామని కోరుకుంటున్నాము, కృషి చేయాలని కోరుకుంటున్నాము. జై వైఎస్ఆర్. 13వ వర్ధంతి నిజంగా ఒక కార్యకర్తగా ఇట్లాంటి దుర్దినము మేము జరుపుకోవడం కదా దురదృష్టంగానే భావిస్తున్నాము. వైఎస్ఆర్ గారు ఈ దేశానికి రామరాజ్యము, మేము రామరాజ్యం చూడలేదు, ఇంద్రమ్మ పాలన కూడా నేను లేను, ఎన్టీఆర్ గారి పాలనలో అప్పటికి మేము బాల్యంలో ఉన్నాం. కాబట్టి ఈ మూడు పాలన కలిపితే ఎలాగుంటుందో అదే వైఎస్ఆర్ పాలన. రామరాజ్యము, ఇంద్రమ్మ పాలన, ఎన్టీఆర్ గారి పాలన మూడు కలిపితే వైఎస్ఆర్ పాలన అనేది మేమైతే మా కళ్ళారా చూసాం. టెక్స్ట్ బుక్ లలో చెప్తూ చదువుకున్నప్పుడు కూడా మాకు ఇలాంటి విషయాలు, ఓహో దేవుడు పాలన ఇలా ఉండేదా అని అనిపించాం. పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో వాళ్ళు దరిద్రుల ప్రక్కన గౌరవంగా ఎంతో ధైర్యంగా ఎన్నో తీర్చుకోలేని జబ్బులను కూడా నయం చేసుకుని గౌరవంగా ప్రచారం తీసుకుని ఇంటికి వచ్చి మరి ఆయనను గుర్తు చేసిన రోజులున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రైతు రుణ మాఫంటే ఇవాళ రైతులకు దేవుడు రాజశేఖర రెడ్డి గారు, పార్టీలో ఖచ్చితంగా వివిధ కార్యకర్తలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలను అనుభవించి లబ్ది పొంది ఈరోజు ఆయన వాళ్ళ పార్టీల నియమ నిబంధనలకు వాళ్ళు నోరు మెదపడము కానీ వారి అంతర ఉండల్లో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రత్యేక గౌరవము, అభిమానం కూడా ఉంటుంది. అన్ని పార్టీ నాయకులు కేసీఆర్ గారు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి గారి పాలనను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదేశంగా తీసుకుంటే ఇలా రైతులకు, పేద మధ్యతరగతి వర్గాలు ఏ వర్గాలకు కూడా ఇబ్బందులు ఉండకుండా ఎలా పాలన చేయొచ్చో ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పాలనను వీళ్ళు మనం గుర్తు చేసుకుని అలా పాలిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మా మిత్రులందరూ కూడా అందరు హాజరయ్యారు. మేము కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి సహకరించుకుని ఒక రోడ్డు పక్కన ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా వైఎస్ఆర్ గారిని ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. మరి మాకు సహకరించిన మిత్రులు మరి పోలీస్ అధికారులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జోహార్ వైఎస్ఆర్.